నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేటువంటి ప్రశ్న కూడా చాలా మందికి ఉంటుంది ఖచ్చితంగా మనకి టైం ఎక్కువ ఉన్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నష్టమే లేదండి టెట్కైనా ఎగ్జామ్కి అయినా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మాత్రం నష్టమేమీ లేదు కాకపోతే మనకున్న టైంని బట్టి మనం ఆ నిర్ణయం తీసుకోవాలి నోట్స్ ప్రిపేర్ ఇప్పుడు మనకి ఇంచుమించుగా రెండు నెలల కంటే ఎక్కువ ఉంది కాబట్టి మేము యొక్క దీన్ని బట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా వద్దనేది డిసైడ్ అవ్వచ్చు కాకపోతే ప్రామాణిక పుస్తకాలు చదివేటప్పుడు వాటిని మనం హైలైట్ చేసుకుంటూ అవే అంశాలని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తూ చేస్తే సరిపోతుందని నా భావన నేనైతే ప్రత్యేకంగా టెట్ కోసం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు కానీ ఏదైనా ఒక అంశం ఇప్పుడు మెథడాలజీ ఒక బుక్ అనుకోండి రెండు పుస్తకాలు పబ్లిష్ అయినాయి అనుకోండి రెండు పుస్తకాలు కంపేర్ చేసుకొని అంటే ఒక రెండు పుస్తకాల్లో ఒకే కాన్సెప్ట్ చదివి అకాడమీ బుక్స్ ఒక కాన్సెప్ట్ చదివి అదే కాన్సెప్ట్ని మిగతా పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్ కూడా ఓపెన్ చేసి దీంట్లో కవర్ కాకుండా దాంట్లో కవర్ అయినటువంటి అంశం ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని దీంట్లో రాసుకోవడం లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని అక్కడే పేస్ట్ చేసుకోవడం ఇలా చేయాలి అంటే ఏదైనా మిస్ అయిందేమో అనిపిస్తే సో ఓవరాల్గా మనకి సిలబస్ మొత్తం ఫస్ట్ టైం చదవడం పూర్తయిన తర్వాత రివిజన్స్ చేసే కొద్దీ మన టైం కూడా అంటే రివైజ్ చేయడానికి మన టైం కూడా తగ్గిపోవాలి మెథడ్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని మీరు చదవడానికి మొదటిసారికి ఒక వారం రోజులు టైం పట్టింది అనుకోండి రెండోసారికి ఒక ఐదు రోజుల్లో అయిపోవాలి మూడోసారికి ఒక మూడు రోజుల్లో అయిపోవాలి నాలుగోసారికి ఒక రోజులు అయిపోవాలి సో నాలుగోసారి తర్వాత నుంచి నువ్వు ఎప్పుడు మెథడ్ పుస్తకం చదువుతున్నా సరే అయిపోవాలి అది ఆ స్పీడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనం అందులో ఉన్నటువంటి అంశాలను హైలైట్ చేసుకుంటూ దాన్ని అంటే టెక్స్ట్ బుక్స్ని కూడా నోట్స్గా మార్చుకోవచ్చు మనం కొంచెం స్మార్ట్గా చదివితే టెక్స్ట్ బుక్స్ని కూడా నోట్స్ నోట్స్గా రాసుకోవచ్చు టైం తక్కువ ఉన్నప్పుడు టైం ఎక్కువ ఉంటే మీరు సపరేట్గా ఒక నోట్స్ తెచ్చి రాసుకోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ అంశాలు ఏవైతే ఉంటాయో క్వశ్చన్గా ఒక ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉన్న అంశాన్ని మనం హైలైట్ చేసుకొని ఆ పుస్తకంలో కవర్ కాని అంశాలు ఏవైనా ఉన్నాయి లేదా మీరు మెటీరియల్ ఎక్కడైనా బయట నుంచి చూశారు సో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనిపించింది మీకు దాన్ని ఒక పేపర్ రాసుకోండి పేపర్ రాసుకొని అతికించుకోవాలి ఎగ్జామ్ దగ్గర పడే కొద్ది మన మనం చదివే పుస్తకాలు తక్కువ ఉండాలి రివిజన్స్ ఎక్కువ కావాలంటే మనం చదివేటువంటి పుస్తకాలు తక్కువ ఉండాలి మెథడ్కి సంబంధించి రెండు పుస్తకాలు ఉన్నాయంటే ఎగ్జామ్ అయ్యేంత వరకు ఆ రెండు పుస్తకాలని మనం ఎవ్రీ టైం చదువుకుంటూ ఉంటే పని కాదు ఈ పుస్తకంలో ఉన్న అంశాలను కూడా ఈ పుస్తకంలో తీసుకొచ్చుకొని ఫైనల్గా మనకి కంటెంట్కి ఒక పుస్తకం కంటెంట్ కంటే టెక్స్ట్ బుక్స్ చదివినాం అనుకోండి ఖచ్చితంగా మనకి టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉం ఉండాల్సిందే సైకాలజీకి ఒక బుక్ ఉండాలి ఇంగ్లీష్కి ఒక బుక్ ఉండాలి మెథడికి ఒక బుక్ ఉండాలి లేదా ఏదైనా ఒక మెటీరియల్ బయట దొరికేటువంటి మెటీరియల్ ఉన్నట్లయితే ఆ మెటీరియల్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలని మొత్తంగా కవర్ చేసింది బాగానే కవర్ చేసింది ఏ విషయాన్ని కూడా వదలకుండా కవర్ చేసింది అనుకుంటే మొదటిసారిగా కాన్సెప్ట్స్ అర్థం కావాలి కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదువుతూ చివరిగా వచ్చేసరికి మాత్రం రివిజన్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం బయట దొరికేటువంటి మెటీరియల్ ఏదైనా సరే సింగిల్ మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కవర్ చేసేటువంటి సింగిల్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చదవచ్చు దానివల్ల కూడా నష్టం ఏమీ లేదు కాకపోతే ఒకసారి చెక్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలని కవర్ చేసిందా లేదా అలానే మొదటి నుంచే మనం ఆ పుస్తకాలు చదవడం వల్ల కూడా కాన్సెప్ట్స్ ఏమైనా మిస్ అని నాకు అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది అంటే మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో పారాగ్రాఫ్ రూపంలో ఆ కాన్సెప్ట్స్ వివరిస్తూ ఉంటారు సో మొదటిసారి చదివేటప్పుడు మాత్రం టెక్స్ట్ బుక్స్ చదవాలనేది నా భావన మొదటిసారి టెక్స్ట్ బుక్స్ చదివి మన కాన్సెప్ట్స్ని కూడా బాగా అర్థం చేసుకున్న తర్వాత బయట దొరికేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది కానీ డైరెక్ట్గా మనం మెటీరియల్ చదివితే ఏమో కాన్సెప్ట్స్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు అప్పటికే చదివిన వాళ్ళు డైరెక్ట్ మెటీరియల్ తీసుకున్నా సరే ఉపయోగం ఉంటుందేమో కానీ మొదటిసారి చదివిన వాళ్ళు డైరెక్ట్గా ఎందుకంటే మనకి మెటీరియల్లో కంప్లీట్గా అక్కడ కాన్సెప్ట్స్ వివరించరు బయట దొరికేటువంటి మెటీరియల్లో డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉంటాయి డైరెక్ట్గా ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనకు ఆ ఎబిలిటీ ఉంది డైరెక్ట్గా మెటీరియల్ తీసుకొని చదివినా సరే మనం మ్యాక్సిమం చదవగలుగుతాం అనుకుంటే తీసుకోవచ్చు అదర్వైజ్ మొదటిసారి మనం ఇదిగా చదువుతూ తర్వాత మెటీరియల్ తీసుకోవచ్చు నా వరకు అయితే నేను మెటీరియల్ కూడా తీసుకోలేదు టెక్స్ట్ బుక్స్ కూడా నాలుగైదు రీజన్స్ కూడా టెక్స్ట్ బుక్స్ చేయగలిగాను దానికి రీజన్ రీజన్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను కూడా హైలైట్ చేసుకుంటూ పోవడం వల్ల ఒక పేజ్ మొదటిసారి చదవడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది కానీ రెండోసారికి మూడోసారికి చదవడానికి ఒక నిమిషంలో ఒక నిమిషం కంటే తక్కువ టైంలోనే అయిపోతుంది పేజ్ ఎందుకంటే ఏదైతే అంశాన్ని మనం హైలైట్ చేసుకుంటామో దాన్ని మాత్రమే చదువుతూ ఉంటాం కాబట్టి తొందరగానే అయిపోతుంది అది పెద్ద కష్టం కాదు సో టెక్స్ట్ బుక్స్నే మనం నోట్స్గా కూడా మార్చుకోవచ్చు లేదు ఎక్కువ టైం ఉందనుకుంటే మీరు స్వయంగా కూడా రాసుకోవచ్చు దానివల్ల కూడా నష్టమేం లేదు